హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ సో మైండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే దా పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను మళ్ళీ వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి నేను కొంచెం జ్యువెలరీ తెప్పించుకున్నాను. దట్టు మనం ఎక్కడ, ఐ మీన్ ఇండియా అయినా కానీ ఎక్కడైనా కావచ్చు, నేను ఇది నాకు చెన్నై నుంచి వచ్చాయి. సో నేను రెండు, యా టూ డిఫరెంట్ పేజెస్ నుంచి తెప్పించుకున్నాను. నాకు ఇంకా జ్యువెలరీ మీద మోజు తగ్గట్లే అనమాట. ఎన్ని తెప్పించుకున్నా చూసి నాకు కొద్ది ఇంకా కావాలనిపిస్తున్నాయి. అది కూడా కొంచెం తక్కువ రేటే కదా అనేసి తెప్పించుకున్నాను. నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు, చూడండి. మనం ఇండియాలో ఎక్కడ తీసుకున్నా మనకు షిప్పింగ్ అనేది ఫ్రీ, షిప్పింగ్ ఛార్జెస్ అయితే లేవు. డెలివరీ మాత్రం మనకి ఒక 4 to 5 డేస్లో వచ్చేస్తున్నాయి, తొందరగానే వస్తుంది. ప్యాకేజింగ్ అంతా చాలా బాగుంది. సో నేనైతే సాటిస్ఫై అయ్యాను జ్యువెలరీతోని. సో వై నాట్ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఫస్ట్ అయితే నేను ఈ బాక్స్లో నాకు ఫుల్గా ర్యాప్ అయ్యి వచ్చింది. నేను సెట్ తెప్పించుకున్నాను అనమాట, ఒకటి నెక్ వరకు, ఒకటి చైన్ లాగా, ఒకటి ఇయర్ రింగ్స్ వచ్చాయి. 3 సెట్ వచ్చింది సెట్ అనమాట ఫుల్. నేను ఇది పక్కన పిక్, నేను తీసుకున్న పేజీ నుంచి ఆ పిక్ యాడ్ చేసి ప్లస్ మీకు ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను, డీటెయిల్స్ అవి స్క్రీన్ మీద రాస్తాను. ఈచ్ వన్ డిఫరెంట్గా ఇలా నెక్లెస్ ఒక దాంట్లో, హారం ఒక దాంట్లో, ఇయర్ రింగ్స్ ఒక దాంట్లో, ఇలా డిఫరెంట్గా పౌచెస్లో ఇచ్చారు. ఇందులో ఈ బాక్స్లో మనకి ప్యాకేజింగ్ మాత్రం ఈ బాక్స్లో వచ్చింది, ఫుల్గా చుట్టూ ర్యాప్ అయ్యి వచ్చింది. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇయర్ రింగ్ చూపిస్తున్నాను. ఇవి మ్యాట్ ఫినిషింగే, ఇప్పుడు అన్నీ మ్యాట్ ఫినిషింగే వస్తున్నాయి కదా ఎక్కువ. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాట్. ఇక్కడ అమ్మవారు వచ్చారు, ఇక్కడ ఏదో సబ్ దేవత ఉంది. తర్వాత ఇక్కడ ఫుల్గా పెద్దగా బుట్ట జుమ్కి వచ్చింది, కింద మొత్తం అన్ని పూసలు వచ్చాయి. నాకు బుట్ట వచ్చిన ఇయర్ రింగ్స్ లేవన్నమాట. సో కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కదా అనేసి నేను ఇవి చూస్ చేసుకున్నాను. కాంబోలో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా, చాలా తక్కువ ప్రైజెస్లో చాలా బాగున్నాయి. ఇదన్నమాట పెట్టుకుంటే ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంక వేరే పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకోవట్లేదు ప్రస్తుతానికి. వీలైతే నేను ఇక్కడ నేను పెట్టుకున్న పిక్ యాడ్ చేస్తాను పక్కకి, చూడండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. నేను మొన్న న్యూ ఇయర్ రోజు వీడియో చేశాను కదా, 2020 జర్నీ అనేది, దాంట్లో ఇదే నేను వియర్ చేశాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్ వేసుకొని నెక్లెస్ వేసుకున్నాను. మీరు కావాలంటే నేను ఇక్కడ లింక్ ఐబార్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అనమాట. నెక్స్ట్ నెక్ వరకు సేమ్ నెక్లెస్, లాంగ్ చైన్ సేమ్ అనమాట డిజైను. ఇలా వచ్చింది సేమ్ మనకి బుట్టలకి ఏదైతే దేవత వచ్చిందో, ఇది కూడా అక్కడ పెండెంట్ దగ్గర సేమ్ అదే దేవత వచ్చి కింద పోవాల్సి వచ్చింది. చైన్ మాత్రం ఇలా మనకి బీడ్స్ ఉంటాయి కదా లైన్స్ లాగా, ఇలా వచ్చింది. మనకి ఇక్కడ వరకు వస్తుంది లెంత్, అయితే చైన్ది చాలా ఉంది, వెనక తాళైతే బాగానే ఉంది లెంత్. ఇది మధ్యలో ఏంటి అంటే మనకి ఇక్కడ రెడ్ కనిపిస్తుందా, ఎస్ ఇక్కడ రెడ్ ఇక్కడ గ్రీన్ అట్లా డిఫరెంట్గా రెండు కలర్స్ వచ్చాయి. మన పెండెంట్లో కూడా సేమ్ అలాగే కలర్స్ వచ్చాయి, ఇక్కడ గ్రీన్ ఇక్కడ రెడ్. ఇది వచ్చేసి షార్ట్ అనమాట, మనకి నెక్ వరకు సమ్ చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంది. నేను ఆల్రెడీ వేసుకొని ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ సేమ్ వేలో హారం అనమాట, లాంగ్ చైన్ అనమాట. ఇది మనకి ఇక్కడ వరకు వస్తుంది, మన లాంగ్ చైన్ హారాలు కాస్త పేరు వేసుకుంటే ఎంత లెంత్ వస్తుందో అలా హైట్ అట్లా ఎక్కువగా వస్తుంది. సేమ్ ఇది కూడా సేమ్ మోడల్, అంతా సేమ్ కాకపోతే పెద్దది. ఇది కూడా సేమ్ వచ్చిందనమాట. ఇది టోటల్ సెట్, ఈ ఇయర్ రింగ్స్ ప్లస్ ఈ నెక్లెస్ ఈ లాంగ్ చైన్ మూడు కలిపి సెట్ వచ్చింది. ఇది నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ. ఇది వేసుకుంటే అయితే చాలా బాగుంది, ట్రెడిషనల్ లుక్ ఉంది. సో అమ్మవారు అది వచ్చి కింద జుమ్కా లాగా వచ్చి పెద్దగా పర్ల్స్ లాగా వచ్చినాయి కదా. డ్రాప్ ఏంటి అంటే ఇట్లా ముత్యాలు వచ్చాయి కదా, చూడడానికైతే చాలా బాగుంది. పెట్టుకుంటే మాత్రం పెద్దగా నిండుగా కనిపిస్తుంది. ఇది నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ. ఇంకోటి ఏమో నెక్ వరకు షార్ట్గా తీసుకున్నాను, అది ఓన్లీ నెక్లెస్ లాగా వస్తుంది కదా అది.
ఇది ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చింది, మన అట్ట డబ్బా ఉంటుంది కదా సమ్, అందులో వచ్చింది. ఎలాంటి బాక్స్ అయితే రాలేదు, కాకపోతే బబుల్ ర్యాప్ బాగా వచ్చింది. దీనికి ఫుల్గా చుట్టేసి వచ్చింది అనమాట. చూస్తే దీని లోపల కవర్లో ఇచ్చారు మనకి, ఇందులో కింద కూడా ఫిల్ అయ్యి ఉండే అనమాట, ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. షీట్ ఉండి షీట్కి ఇట్లా నెక్లెస్ పెట్టి దానికి పిన్ చేసి అటు ఇటు కదలకుండా వచ్చింది. ప్యాకేజింగ్ మాత్రం బాగుంది. ఇది నెక్స్ట్ మన నెక్లెస్కి ఒక కవర్ ఇచ్చారు, ఇయర్ రింగ్స్కి ఒక కవర్ ఇచ్చారు డిఫరెంట్గా. ఇంకా ఫస్ట్ ఇది ఇయర్ రింగ్ చూస్తే ఏంటి అంటే చాలా చిన్న ఇయర్ రింగ్స్. సేమ్ నెక్లెస్కి ఎలా అవసరం ఉన్నాయో అలాగే ఇచ్చారు, సేమ్ డిజైన్. ఇలా మామిడి పిందె ఉంటుంది కదా, సేమ్ అలానే పైన గ్రీన్ స్టోన్ వచ్చి, మధ్యలో వైట్ వచ్చి, కింద పర్ల్ డ్రాప్ వచ్చి, పర్ల్ డ్రాప్ కూడా ఊగడం కాదు, జస్ట్ అట్లా ఒక స్టోన్ లాగా అనమాట. చుట్టూ రెడ్ ఇచ్చారు స్టోన్స్ అనేవి. నేను ఇంకా ఇది దేని మీద పెట్టుకోలేదు, ఇది కొత్తదనమాట. సేమ్ రెండు ఇయర్ రింగ్స్ సేమ్ అలాగే వచ్చాయి. ఇంకా దీన్ని నెక్ వచ్చేసి ఎలా వచ్చిందంటే నెక్లెస్, ఇది నేను నీలాని జ్యువెలరీస్ అని తీసుకున్నాను. కలెక్షన్ అయితే ఎంత బాగుంది అంటే అన్నీ చూస్తున్నా కొద్ది అన్నీ తీసుకోవాలనిపించింది. కాకపోతే కొంచెం నాకేమనిపించింది అంటే అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్ నేను ఆర్డర్ చేసింది దీంట్లో అనమాట. ఇంకా మెల్లిమెల్లిగా దీంట్లో ఏంటి అంటే కొంచెం నేను ఫస్ట్ వేరేది ఆర్డర్ చేశాను, అది ప్రోడక్ట్ బాగాలేదని చెప్పారు తను. సో నేను మళ్ళీ వేరే తీసుకున్నాను, అందులో వల్ల ఇది లాస్ట్కి వచ్చింది నాకు డెలివరీ. కానీ నేను ఫస్ట్ జ్యువెలరీ తీసుకుంది మాత్రం ఇందులోనే, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కటి. ఇంకా చూశాను కానీ ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ జ్యువెలరీ అయిపోయాయి అనేసి ఇంకా ఊరుకున్నాను, అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను. ఇది అనమాట ఓవరాల్గా వచ్చి ఇలా వచ్చింది. ఫుల్గా మ్యాంగోస్ ఉంటాయి కదా మామిడి పిందెలది, ఎందుకంట ఐ మీన్ చాలా ఏండ్ల క్రితం అయితే మామిడి పిందెల హారం అనేది బాగా ఫేమస్ ఉండేది, అందరు అవే చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వన్ ఇప్పుడు ట్రెండ్లోకి వస్తున్నాయి, అది ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. కనిపిస్తుంది ఇట్లా మొత్తం ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి, సేమ్ అలాగే వచ్చాయి, మొత్తం నెక్లెస్ లాగా అనమాట. ఇంకా దీనికి పెండెంట్ లేదు, ఏం లేదు, ఫుల్గా ఆల్ ఓవర్గా మొత్తం ఇలాగే వచ్చింది. ఇది కూడా చెన్నై నుండి అనుకుంటా, ఫ్రీ షిప్పింగ్, షిప్పింగ్ ఛార్జెస్ అయితే లేవు. నేను పిక్ యాడ్ చేస్తాను, అలా అయితేనే కనిపిస్తుంది, ఇంత డీటెయిల్గా అంటే కనిపించదు. ఇది కింద ఒక షీట్ ఇచ్చి అటు ఇటు పోకుండా జ్యువెలరీ అనేది, మధ్యలో ఒకటి చిన్నది తీగలాగా ఇచ్చారనమాట, దానికి అటాచ్ చేసి ఇలా ఒడి తిప్పారు, సమ్ముడు నాట్ వేసినట్టు వేసి పెట్టారనమాట, అది కదలకుండా ఉంటుంది కదా అనేసి. కొంచెం మనకు అంత దూరం నుంచి అదే ప్యాకేజింగ్ అనేది మంచిగా ఉంటేనే మన పీస్ అనేది పాడవదు, లేకపోతే రాళ్ళు ఉడిపోతే. నేను ఇంతకుముందు మీకు నేను వేరే నా జ్యువెలరీ హాల్లో చూపించాను, వేరే కలెక్షన్స్ నుంచి నేను తెప్పించుకున్నాను, దాంట్లో అయితే కొన్ని స్టోన్స్ అవి ఊడినాయి. కానీ ఈసారి నేను తెప్పించుకున్న ప్యాకేజ్లో మాత్రం ఒక్క స్టోన్ కూడా, ఒక్క పర్ల్ కూడా ఊడలేదు, అన్నీ చాలా బాగా వచ్చినాయి. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకేంటంటే నేను తెప్పించుకునే అన్నీ ఫ్రీ షిప్పింగ్ అనమాట, షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. మనము కాస్ట్ ఒక 500 పెట్టి జ్యువెలరీ తీసుకుంటే మనకు షిప్పింగ్ ఛార్జెసే 100 పడతాయి. సో అట్లా నేను కంపేర్ చేసుకొని వెతకంగా నాకు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్న సైట్స్ ఇవి దొరికాయి, ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో ఇంకా నేను ఇందులో నుంచి తెప్పించుకున్నాను. ఇంత తెప్పించుకున్న జ్యువెలరీ మాత్రం మీద ఇంకా చూసి నాకు అది ఇంకా కావాలనిపిస్తుంది, కానీ అలానే అన్నీ కొనలేము కదా. ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి, 4-5 తెప్పించుకున్నాను. ఇంకా ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.